నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తుతో డాక్టర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తుంది ఏపీ ప్రభుత్వం దీనికోసం స్వరాజ్ మైదానంలో గల రైతు బజార్ ను ఖాళీ చేస్తుంది అయితే అక్కడ కూరగాయలు అమ్ముకునే రైతులు ఆందోళన చెందుతున్నారు అసలే కరోనా వల్ల నష్టాల్లో ఉన్న రెండు వేల కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో పడ్డాయి ప్రత్యామ్నాయం చూపకుండా ఇక్కడ కూరగాయలు అమ్మదనడం సరికాదంటున్నారు రైతులు విజయవాడ నగరం ఉన్న స్వరాజ్ మైదానం నుంచి రైతు తరలించడం వివాదాస్పదమవుతోంది మైదానం ఉన్న ప్రదేశం మాత్రమే కాకుండా మిగిలిన ప్రాంతంలోని భవనాలను సైతం అధికారులు తొలగించేందుకు రెడీ అవుతున్నారు స్వరాజ్ మైదానంలో రైతు బజార్ను కూడా తీసేయాలని నిర్ణయించారు ఈ గ్రౌండ్ అంతా జలవనరుల శాఖ ఆధ్వర్యంలో ఉంది ఇప్పటికే మార్కెట్ను ఖాళీ చేయాలని మార్కెటింగ్ శాఖకు జలవనరుల శాఖ ఆదేశాలు జారీ చేసింది దాంతో ఏదైనా ప్రత్యామ్నాయం చూపాలంటూ మార్కెటింగ్ శాఖ అధికారులు ఇప్పటికే కలెక్టర్ను కలిశారు ఎన్నో ఏళ్లుగా బెజవాడ నగరానికి ఉన్న పెద్ద రైతు బజార్ ఇదే దీనిపై దాదాపు రెండు వేల మందికి పైగా కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి ఇక్కడ దాదాపు మూడు వందలకు పైగానే స్టాల్స్ ఉన్నాయి వీళ్ళందరికీ మార్కెట్టే జీవనాధారం మార్కెట్ విజయవాడ నడిబొడ్డున ఉండడంతో అన్ని వైపుల వారికి అనువుగా ఉంది అందుకే ఎప్పుడూ రద్దీగానే ఉంటుంది కానీ ఇప్పుడు మైదానం ఖాళీ చేయించాలని అధికారులు నిర్ణయించడంతో రైతులు వ్యాపారులు ఆందోళనలో పడ్డారు మార్కెట్ పెట్టుకోవద్దని చెప్పి అధికారులు చెప్పారు మా బతిలో ఏమిటో రోడ్డు పోలైపోయినాయి మామూలుగా మార్కెట్లో ఉండగా ఎంత ఇదిగా బతికామో వాళ్ళు కూటికోడ లేకుండా నానా బాధలు పడతా మా అవస్థలు పగోడుకోవాలి చెప్పకూడదు అన్నమాట అంత బాధలు అనమాట ఎంత మంది ఉన్నామో వేల మంది ఉన్నాం మాకు బయటికి వెళ్తే బతుకు తెరు దారి లేదు ఇప్పుడు ఇరవై సంవత్సరాలు బట్టి రైతు బజార్ లోనే ఉన్నాం కరోనా వైరస్ తో ఇప్పటికే ఐదు నెలలుగా స్వరాజ్ మైదానంలో ఉన్న మార్కెట్ తెరుచుకోలేదు దానికి ప్రత్యామ్నాయంగా సిద్ధార్థ కాలేజీ గ్రౌండ్ లో కానీ శాతవాహన కళాశాల గ్రౌండ్ లో కానీ కూరగాయలు అమ్ముకుంటున్నారు ఇక ఇప్పుడు పరీక్షలు ఉండడంతో ఆ అవకాశం కూడా పోయింది ముందు ముందు కాలేజీలు తెరిస్తే మళ్లీ అంతా స్వరాజ్ మైదానానికి వెళ్లాల్సిందే కానీ ఇప్పుడు అధికారులు ఆ అవకాశం కూడా లేకుండా చేశారు దాంతో రోడ్లపైనే కూరగాయలు అమ్ముకోవాల్సి వస్తోందంటూ చిరు వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు ఈ రైతు బజారుకు ప్రత్యామ్నాయంగా జింఖానా గ్రౌండ్స్లో కానీ ఇతర ప్రాంతంలో కానీ మార్కెట్ పెట్టుకునే అవకాశం కల్పిస్తామని అధికారులు అంటున్నారు అయితే ఇప్పటివరకు ఎక్కడో చెప్పకపోవడంతో రైతులు వ్యాపారుల్లో ఆందోళన పెరుగుతోంది ప్రభుత్వమే తమకు దారి చూపించాలని వేడుకుంటున్నారు